నా కూడా నాకు అక్కడ కనపడేది బిగ్ బాస్ బాబు గారి కాదు ఒక ఎపిసోడ్ లో చేశారు కదా నాగార్జున గారిని కూడా వేసుకున్నారు నేను ఏసుకునేది నా బాధ చెప్పాను అదే అదే లైఫ్ లో ఎప్పుడు ఆయన వేసుకోవటం అనేది ఉండదండి అంటే అక్కడ హోస్ట్ ఏం మాట్లాడారో అది ఒక హోస్ట్ గా నాకు అక్కడ బిగ్ బాస్ నే చూసాను తప్పితే బాబు గారిని నేను చూడలేను నాకు నేను అది మాటల్లో చెప్పలేనండి నేను చాలా బెనిఫిట్ పొందాను ఆయన వల్ల గాని ఆయనకు తెలియకపోవచ్చు అది ఒక అవకాశం మనిషిని ఎంత దూరం తీసుకుపోతుంది అనేది అవకాశం ఇచ్చిన ఆ రోజు నేను అవసరమై ఉండొచ్చు అంటే ఆ క్యారెక్టర్ నేను సరిపోవచ్చు కానీ నాకు అవకాశం ఇచ్చింది వాళ్ళు కదా అది నాకు ఎప్పుడు ఉంది నా పిల్లలకు కూడా చెప్పేవాడిని ఫస్ట్ నుంచి ఇది ఆ కాంపౌండ్లోకి నా ఫ్యామిలీ కూడా వచ్చింది చూడండి చివరికి నేను బయట ప్రపంచాన్ని అదే కాంపౌండ్లోకి వచ్చింది వాళ్ళు ఎవరు చూడలేదు ఎవరు చూడలేదు అసలు ఎవరికి తెలియదు సో ఆ కాంపౌండ్లో అని జరిగింది ఓ ఇప్పుడు ఆ రిక్కీ గడు పెద్ద సెలబ్రిటీ బయటకు వాడికి ఫాలోయింగ్ మీ చిన్నవాడికి పాద్దని చెప్పా వెళ్ళిపోను ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇంకా సో మనం భయపడే క్యారెక్టర్ కాదు మన బౌండరీ తెలిసి వెళ్ళగానే ఏమనిపించింది ఉంటాను వారాలు ఇంట్లో చెప్పినట్టు అని అనుకున్నారా అసలు అన్నీ లేవు మూర్తి గారు మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు గేమ్స్ ఎలా ఉం గేమ్స్ అన్నారు ఓకే గేమ్స్ ఫస్ట్ వీకే వేవాడి హౌస్మేట్ నేను సో ఏంటంటే పిల్లలు కొంతమంది స్ట్రాటజీతో వస్తారు కాబట్టి కొంచెం లేట్ అయింది ఒక విన్ వీక్ ఆ తర్వాత చూశారు కదా ప్రశాంత్ ప్రశాంతని చేయాలని ముందు నుంచి డిసైడ్ అయ్యారు కామన్ మ్యాన్ కదా అవ్వాలి నేను తగ్గుతున్నాను